నేను పుట్టకపోతే నువ్వు ఎవర్ని చేసుకునేదానివి అని తన భార్యతో ఎగసెక్కలాడాడట వెనకటికొక వెంగళప్ప. నువ్వు కాకపోతే ఏ ఎల్లయ్యనో మల్లయ్యనో చేసుకునేదాన్ని అని ఆ భార్య మనసులో తిట్టుకుందట. చంద్రబాబు నాయుడు మాటలు కూడా ఆ వెంగళప్ప టైపులోనే ఉంటాయి. నేను పుట్టకపోతే హైదరాబాద్ ను ప్రపంచ పటంలో ఎవరు పెట్టేవారు, నేను మొబైల్ ఫోన్ ను కనిపెట్టకపోతే ఈ వెర్రిజనం ఎలా మాట్లాడుకునేవాళ్ళు, నేను లేకపోతే కరోనా వ్యాక్సిన్ ఎవరు తయారు చేయించేవాళ్ళు అని అనుకుంటున్నారు ఆయన. అప్పుడప్పుడు తన మనసులో మాట ఎలాంటి మొహమాటం లేకుండా పైకే చెప్తాడు ఆయన. మొన్న మధ్య హైదరాబాద్ లో మాట్లాడుతూ ఎన్టీ రామారావు వచ్చాక తెలంగాణ ప్రజలు బియ్యంతో అన్నం వండుకొని తినడం నేర్చుకున్నారు అన్నాడు. అంటే ఎన్టీ రామారావు రాకముందు మేమంతా కందమూలాలు తినేవాళ్లమా అని తెలంగాణ ప్రజలు చంద్రబాబును బండబూతులు తిట్టారు. ఇప్పుడు చిట్టినాయుడు కూడా అదే మాట మాట్లాడారు. కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నాడు. అక్కడ ఎస్టీలతో ఆయన సమావేశమయ్యారు. మా తాత లేకపోతే మీరంతా ఉడతలు పిట్టలు కొట్టుకుని తినేవాళ్లు అన్నట్లు మాట్లాడారు. మీరు చూస్తే కట్టింది మనమే గతంలో కూడా. ఆనాడు ట్రైబల్ ఏరియాలో అంటే కొండలో ఉన్న ట్రైబల్ కోసం ఐటీడీఏ తీసుకొచ్చిందే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు. ఆనాడు అసలు బియ్యం అనేది పరిచయం చేసిందే ఆయన మన ప్రాంతానికి, కొండ ప్రాంతానికి. అవునా కాదా తాత? 1983 ముందర అందరు రాగి జొన్న అవి తినేవాళ్ళం. అప్పుడు అన్నగారు బియ్యం తీసుకొచ్చారు, అవునా కదా? దాని తర్వాత అద్దెని ఇప్పుడు అందరం మళ్ళీ రాగికి వచ్చాం. ఇలాంటి తింగరి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిని ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. చంద్రబాబు రాత్రికి రాత్రి తట్టా బుట్టా సర్దుకొని విజయవాడకు పారిపోయి వచ్చాడు. చంద్రబాబు తెలంగాణ ప్రజలను అవమానపరిస్తే ఇప్పుడు చిట్టినాయుడు ఎస్టీలను ఘోరంగా కించపరిచాడు. అయ్యా కొడుకుల మాటలు విని చింత చచ్చినా పులుపు చావలేదో అనుకుంటున్నారు జనాలు.